రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మంత్రితో ఈటీవీ ముఖాముఖిలో చూద్దాం. విద్యా సంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కరోనా పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయంపైన విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అంటే సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి, మీరు కూడా పలు విద్యా సంస్థల్ని విజిట్ కూడా చేస్తున్నారు, అంటే మొత్తం మీద ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మొత్తం ఈ విధంగా ఎలాంటి భరోసా ఇస్తున్నారు? విద్యాశాఖతో పాటు మెడికల్ అండ్ హెల్త్ అండ్ లోకల్ బాడీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ 4 డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి స్కూల్స్ అన్నీ కూడా పిల్లలు స్కూల్కి వస్తున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని, క్లాసెస్ అంతా కూడా క్లీన్ చేయాలని, బెంచెస్ శానిటైజ్ చేయాలని, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఆదేశాలు పాటిస్తూ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు అంతా క్లీన్ చేస్తూ పిల్లలు వచ్చేసరికి స్కూల్స్ని రెడీగా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 17 నెలల నుండి పిల్లలు స్కూల్కి రాలేదు కాబట్టి అన్నీ కూడా నీట్గా చేస్తున్న సందర్భం ఒకటి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మాకు, పిల్లల ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అవే కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ స్కూల్ స్టార్ట్ చేయాలని. గతంలో మనం ఆన్లైన్లో క్లాసెస్ రన్ చేస్తున్నాం, కానీ ఫిజికల్గా క్లాసెస్ రన్ చేస్తే బాగుంటుంది. దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలలో ఓపెన్ చేసినప్పుడు మన రాష్ట్రంలో కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందనేది నిర్ణయించడం ఒకటైతే, మూడవది కరోనా ఏ విధంగా ఉందన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో బాగా అదుపులోకి తీసుకురాగలిగినారు ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో, ఇప్పటికీ బాగా కంట్రోల్లోనే ఉంది. సో ఇవన్నీ అన్నప్పుడు సరైన సమయం ఇప్పుడు స్టార్ట్ చేయడానికి అనేది అందరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా స్కూల్ స్టార్ట్ చేసిన సందర్భంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది, మీరు కూడా మీ పిల్లల్ని కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ స్కూల్ పంపించాలి. అయితే పేరెంట్స్ విషయంలోకి వస్తే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా అంటే చాలా కాలం ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉండడం వల్ల ప్రభావం పడుతుంది అనేది ఒక వాదన, అదేవిధంగా ఇప్పటికే ఇంకా కరోనా పరిస్థితులు ఉన్నాయి, మూడో దశ కూడా వస్తుందనే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడే వద్దనేది మరో వాదన. ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ ప్రభుత్వం ఎలా పరిశీలి? ఇప్పుడు బలవంతమే చేయమండి, పేరెంట్స్ని పంపించమని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యా సంస్థలు నడిపించడానికి అనేది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పేరెంట్స్ అందరిని బలవంతాన్ని జబర్దస్తులు తీసుకొచ్చి పిల్లల్ని అయితే కూర్చోబెట్టేది ఉండదు, కానీ అన్ని నామ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా, మనం అందరం బయట తిరుగుతున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, పిల్లల్ని మాత్రమే ఇంట్లో పెట్టున్నాం. సో బయట తిరిగి తిరిగిపోయి ఇంట్లో పోయి పిల్లల్ని కలుస్తూనే ఉన్నాం, ఏం ఎఫెక్ట్ ఇస్తలేదు. మీన్స్ ఇంట్లో జాగ్రత్త చూస్తున్నట్టు స్కూల్ కూడా అదే ఇంటిలాగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని రన్ చేస్తున్నాం కాబట్టి భరోసాగా స్కూల్ పంపించవచ్చు. బలవంతం లేదంటున్నారు, కానీ ఒకవేళ ఇష్టం లేని వారి కోసం ఆన్లైన్ కూడా చెప్పమంటున్నారు, కేవలం ఆఫ్లైన్లోనే బోధన అంటున్నారు, ఇది ఎలా పరిస్థితి? మనం ఇంతకుముందే చాలాసార్లు చాలా కామెంట్స్ మేము మీడియాలోనే చూశాను, ఆన్లైన్ క్లాసెస్ పిల్లలకి ఏడర్థమవుతాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉండాలంటే పక్కన ఒకరు ఉండాలి కదా, పేరెంట్స్ ఉండాలి కదా, గ్రామీణ ప్రాంతంలో ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తే పేరెంట్స్ పిల్లల్ని పనిలోకి తీసుకుపోతున్నారు కదా అని మనమే మాట్లాడుకున్నాం. సో వాటన్నింటిని నివారించాలంటే ఇప్పటివరకు ఆన్లైన్ అంటే పిల్లల్ని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేసే, అంటే ఫిజికల్గా స్టార్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి పిల్లల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫిజికల్గా అవకాశము దేశమంతా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా అవే జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ కూడా, అంటే మీరు మీ ఇంట్లో నుండి పంపిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారో స్కూల్లో కూడా అవే జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ స్కూల్ ఎవరికైనా హాస్టల్లో ఎవరికైనా పిల్లలకు ఒకరు జ్వరం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ కావమని చెప్పారు, ఇమీడియట్గా పక్కనున్న హాస్పిటల్ తీసుకెళ్లి ఆ అమ్మాయినో అబ్బాయినో చెక్ చేయించాలి. ఒకవేళ కోవిడ్ ఉంటే ఇంటికి పంపించాలి, వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి. గతంలో ఏం చేసామంటే కోవిడ్ ఉన్న ఒక ఐసోలేషన్ రూమ్ పెట్టినాం ప్రతి దగ్గర, ఇప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఒక స్టూడెంట్ ఎఫెక్ట్ అయితే ఇమీడియట్గా ఇంటికి పంపించేసేయాలని, అందరు కూడా చెక్ చేయాలని, ఒకవేళ మామూలు జ్వరము సర్ది అలాంటివి ఉన్నా వైరల్ ఫీవర్ లాంటివి ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం, అవన్నీ తీసుకుని విద్య బోధించే ప్రయత్నం చేస్తాం. అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కానీ జూనియర్ కాలేజీలు కానీ చిన్న చిన్న ఉన్న ప్లేసుల్లో ఈ భౌతిక దూరం అనేది ఏ విధంగా నిర్వహిస్తారంటే షిఫ్ట్ విధానం కానీ రోజు విడిచి రోజు అని గతంలో చేసిన ప్రయోగాలు ఏమన్నా పరిశీలన? అంటే జనరల్గా ఏమంటామంటే అక్కడ ఉన్న అకామిడేషన్ బట్టి ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం, కస్టమైజ్డ్ ప్లాన్ అంటాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ అదే, పిల్లలు వచ్చారు కాబట్టి ఒక దగ్గర కూర్చోడమే కాకుండా కోవిడ్ నార్మ్స్ తప్పకుండా పాటించమని కోరుతా ఉన్నాను. వస్తున్న పిల్లలకి మీరు ఫీజుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏదైతే ఆదేశం ఇచ్చిండ్రో ప్రతి నెల తీసుకోవాలని దయచేసి దాన్ని ఫాలో అవ్వమంటున్నాను, ఎందుకంటే అందరూ చితికిపోయి ఉన్నారు ఈరోజు కరోనాతో. కాబట్టి మనం కూడా స్కూల్ రన్ చేస్తున్న సందర్భంలో మానవత దృక్పథంతో ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూ ప్రతి నెల ట్యూషన్ ఫీ తీసుకోవాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ట్రాన్స్పోర్టేషన్ కూడా, మీ బస్సెస్ అవి ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో వాటిలో కూడా
ఉన్న డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసుకునేటట్టు, ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్స్ కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేసుకునేటట్టు జాగ్రత్తలు తీసుకోమని ప్రైవేట్ యాజమాన్యాలను కూడా కోరుతా ఉన్నాం. అంటే ఫీజుల విషయంలో మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పదే పదే చెప్తున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేరెంట్స్ నుంచి ప్రధాన ఫిర్యాదు. మా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేసిన అది అమలయ్యేటట్టు కొంచెం ఫాలోఅప్ చేయమని చెప్పాను. మేము ఎంత చెప్పినా కూడా మరీ చెప్తున్నా, సమాజంలో మీరు భాగస్వామ్యం, ప్రజలందరూ సమాజం ఎదుర్కొన్న సమస్యలను మనం అందరం చూస్తున్నాం. 17 నెలల నుండి ఏ విధంగా ఎవరెవరు ఎట్లా చితికిపోయారని, ఒకరైన కాదు అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు అన్ని కుటుంబాలు కూడా చితికిపోయిన సందర్భం చూస్తున్నాం. బట్ అందరం కలిసి ఈ విద్యా వ్యవస్థను మనం ఈరోజు పిల్లలు వస్తున్న పిల్లలకి మనము చదువు చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా మానవత దృక్పథంతో కూడా మీరు కూడా వ్యవహరించండి. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా మీ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఉందంటే అటు పేరెంట్స్ కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ కలిపి నడిపించుకోవాల్సిన వ్యవస్థ. మీ స్కూళ్ళలో మీరు చదువుతున్న పిల్లల్ని మీరు ఆ దిశలో ఆలోచించండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే డిగ్రీ పీజీ అంటే 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు అంటే విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్కి సంబంధించి ఏమైనా ఆలోచన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం వేయించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి, వేయించాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. గతంలో మనం స్కూల్ స్టార్ట్ చేయలేనప్పుడే మా టీచర్స్ అందరికీ కూడా ఒక 4 డేస్ ఇచ్చారు. విద్యా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరికీ స్పెషల్గా డ్రైవ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏ యోజనలు అనేది మొన్నే డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం పూర్తయింది. కానీ వాళ్ళు ఉంటే ఎవరన్నా ఉంటే వేసుకోమని చెప్తున్నాం. ఈవెన్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అది కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు ఎవరైనా వ్యాక్సినేషన్ అయిన వాళ్ళు ఉంటే వేసుకోండి. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటే వేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే విద్యా వాలంటీర్లు అదేవిధంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు చాలా కాలంగా ప్రత్యక్ష బోధన ప్రారంభమైతే తమను విధుల్లోకి తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి విషయంలో ఎలా ఇప్పుడే విద్యా వ్యవస్థలన్నీ స్టార్ట్ చేయాలని మొదలు పెడుతున్నాం కదా, ఎక్కడెక్కడ ఎవరెవరు అవసరం ఉందో అక్కడక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ సంబంధించి అంటే మొదటి సంవత్సరం పూర్తయి ప్రస్తుతం 2వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు వారికి పరీక్ష ఉంటుందా లేదా అనేది ఒక విషయంలో సందిగ్ధత. ఎందుకు ఉండదండి, ఉండాలి కదా, కొంత అట్టిటైనా ఎగ్జామ్ ఉండాలి కదా. ఎగ్జామ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి బీటెక్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. మనం ఫస్ట్లో మనం అనుకున్నాం అంతా అందరినీ పాస్ చేద్దామని, కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని కంపెనీలు అబ్జెక్షన్ చెప్పారు, ఎగ్జామ్ రాయని పిల్లల్ని మేమెందుకు ఉద్యోగాలు ఇస్తాం మేము తీసుకోమని చెప్పారు. సో మళ్ళీ అందరికీ ఎగ్జామ్స్ పెట్టాల్సి వచ్చింది. ఎగ్జామ్స్ పెట్టడం వల్ల వాళ్ళ కెరియర్ కూడా ఉపయోగపడుతుంది. మాకు ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద లేదు, బట్ తప్పకుండా ఎగ్జామ్ ఉంటుంది. బట్ కొంచెం టైం చూసుకొని పరిస్థితులు ఎట్లా ఉంటాయో కొంచెం స్టార్ట్ అయిన తర్వాత మొదలు పెట్టండి. ఇది అంటే విద్యా సంస్థల ప్రారంభం పైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ దేవేందర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.